ప్రధాన ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న రాజధాని ప్రాంతంలో హల్చల్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆయన ఓటమి పాలైన తర్వాత విషయం ఉన్నా లేకపోయినా ఏదో ఒక గందరగోళాన్ని ఒక అలజడిని సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మీరు చూశారు ఆ మధ్యన చెలో ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని వైసీపీ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారని, చాలా అన్యాయం అక్రమం జరిగిపోతుందని చెలో ఆత్మకూరు పేరుతో కొంత గందరగోళాన్ని అలజడిని సృష్టించడానికి ప్రయత్నం చేశారు. అలాగే కోడెల శివప్రసాద్ గారు మాజీ స్పీకర్ ఆత్మహత్య చేసుకుంటే దాన్ని వైసీపీ మీద రుద్ది వైసీపీని అపాస్పాలు చేయాలనేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఆ తర్వాత ఇసుక సమస్య వస్తే దాని మీద ఇసుక చిన్న చిన్న బస్తాలుగా కుట్టి మెళ్ళలో వేసుకుని ఇసుక దీక్ష చేశారు. ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెడితే ఇంగ్లీష్ మాధ్యమం మీద కూడా చాలా గందరగోళం చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఈ రెండు అయిపోయాయి. ఇప్పుడు మళ్ళా అమరావతి రాజధాని మీద ఏదో గందరగోళం చేయాలని పర్యటన చేశారు. అసలు రాజధానిలో పర్యటన చేయవలసినటువంటి ఆవశ్యకత కానీ అవసరం కానీ ఏమున్నదో ప్రధాన ప్రతిపక్ష నాయకులు గారు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది. మేము అధికారంలోకి వచ్చి 6 మాసాలు అవుతున్నది. అమరావతిలో మేము ఏ విధమైనటువంటి అభివృద్ధి ఇంతవరకు చేయలేదు అనేది చాలా స్పష్టం. మేమే చెప్తున్నాం, ఆయన చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. అమరావతి మీద మాకు ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం ఉన్నది. అభిప్రాయాన్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పడం లేదు, అధికారంలోకి రాకముందు కూడా చెప్పాము. అమరావతి అనేది ఒక భ్రమరావతి. అమరావతిని ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక స్కామ్గా తయారు చేశాడు. అమరావతిలో అన్ని అక్రమాలు అన్యాయాలు జరిగాయి. 100 వేల కోట్ల రూపాయలు అమరావతిలో దోచుకునేటటువంటి ప్రయత్నం చేశారు అనేది మేము చాలా స్పష్టంగా ఆరోపణ చేశాం. ఆరోపణ తర్వాత మేము అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద విచారణ జరుపుతున్నాం. మేమేమైతే ఆరోపణలు చేశామో ఆరోపణలకు అనుగుణంగా విచారణ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం. ఒక కమిటీని వేశాం. ఆ కమిటీ తిరుగుతా ఉన్నది, ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. మేము ప్రధానంగా ఒకటే ఒక అంశాన్ని చాలా స్పష్టంగా ప్రజలకు చెప్పదలుచుకున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పదలుచుకున్నాం. మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి తీరు అన్యాయం అక్రమాలుగా ఉన్నాయి, విపరీతమైనటువంటి దోపిడీ చేశారు. రూపాయలు ఖర్చు అయ్యే చోట 10 రూపాయలు ఖర్చు పెట్టి 9 రూపాయలు మీరు మీ జేబుల్లో వేసుకున్నారు. ఈ విషయం వల్లనే ఇలాంటి అన్యాయాలు అక్రమాలు చేయబట్టే మొన్న ఎన్నికల్లో రిజల్ట్స్ వచ్చాయి. మీకు ఎంత అవమానకరమైనటువంటి రిజల్ట్స్ వచ్చాయో మేము ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం పోయి ఒక నూతనమైన ప్రభుత్వం వస్తే మీలాగా పరిపాలన చేయాలని మేము అనుకోవడం లేదు. ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడాలని, ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రతి పైసాని కూడా ప్రభుత్వం సక్రమంగా వినియోగించాలనేటువంటి ఒక తాపత్రయంతో మేము పనిచేస్తున్నాం. ఎక్కడ దుబారా జరిగిందో ఆ దుబారాన్ని అరికట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. పోలవరంలో కానీ మరొక చోట కానీ మరొక చోట కానీ కాంట్రాక్టులకు దోచిపెట్టి వారి ద్వారా మీరు దోచుకోవాలనేటువంటి ప్రయత్నాన్ని మేము అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. అందువల్లనే రివర్స్ టెండరింగ్ విధానాన్ని పెట్టాం. దానివల్ల 100 కోట్ల రూపాయలు లాభం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి.
ఇంత స్కామ్ తో కూడుకున్నటువంటి రాజధాని మీద కూడా మేము దుబారాన్ని తగ్గించాలి, అన్యాయంగా ఉన్నటువంటి విషయాలను ఆపాలి, ఒక మంచిగా నిర్మించాలనేటువంటి తాపత్రయంతో మేము పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఉంటే అయిపోయింది, ఏదో గాంధర్వణం అయిపోయింది, అమరావతి చచ్చిపోయింది, అమరావతి గొంతు పిసికేస్తున్నాను, అమరావతి సర్వనాశనం చేసేస్తున్నారు. ఏమిటి అమరావతిని సర్వనాశనం చేసేది? ఏం చేసేది అమరావతిలో? అమరావతిని పెంచి పోషించావా చంపడానికి? ఏముంది అసలు అమరావతిలో? నువ్వు ఇంటిగా నుంచి బయలుదేరావు, నీ ఇంటిగా నుంచి అమరావతి పర్యటన అన్నావు. ఏ అద్భుత నగరంలో ఎన్ని అద్భుతమైన బిల్డింగ్లు ఉన్నాయి, ఎన్ని బజార్లు ఉన్నాయి, ఎన్ని రోజులు జరగాలి అమరావతి? నీ ఇంటిగా బయలుదేరి ఆ కొత్తగా కట్టే ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర నుంచి, అక్కడి నుంచి హైకోర్టు దగ్గరికి వెళ్ళి అసెంబ్లీకి వస్తే 10 నిమిషాలు అమరావతి మొత్తం. ఈ మహా అద్భుతమైనటువంటి మీరు కష్టపడి నిర్మించినటువంటి అమరావతిని మీరు ప్రయాణం చేశారు. దేనికి ప్రయాణం చేశారు అసలు అమరావతిని? ఎందుకు 5 సంవత్సరాల్లో మీరు ఈ మాత్రమే నిర్మించారు? అన్ని తాత్కాలికమే ఎందుకు నిర్మించారు? శాశ్వత భవనాల జోలికి ఎందుకు వెళ్ళలేరు? ఏమంత తొందర వచ్చింది? 10 సంవత్సరాల పాటు హైదరాబాద్లో మనం శాసనసభ పెట్టుకోవచ్చు, సెక్రటేరియట్ పెట్టుకోవచ్చు, ఎసులుబాటు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు పార్లమెంటు? సరే విభజన చేశారు, అదొక మన కర్మ అయిపోయింది. 10 సంవత్సరాల పాటు హైదరాబాద్లోనే పాత రాజధానిలోనే మీరు ఉండండి, ఎందుకు ఇచ్చారు ఎసులుబాటు? నోటవారు కదవారు 10 సంవత్సరాల పాటు మీరు రాజధాని నిర్మించుకొని ఒకసారిగా అక్కడికి వెళ్ళండి బాబు అని చెప్పారు. ఆహా, 10 సంవత్సరాలు ఉన్నదట, ముందు ఉంటారన్నాడు. మళ్ళా ఎందుకు వచ్చావు నువ్వు చెప్పు, ఎందుకు పారిపోయి వచ్చావా లేదా? అక్కడ వాళ్ళ పొట్టలో ఏలు పెట్టి కుట్టించుకుని పారిపోయి వచ్చిన ఉదంతం అందరికీ తెలుసు కదా. వచ్చావు సరే, శాశ్వతంగా ఎందుకు ఎట్లేదు ఒక బిల్డింగ్ కూడా? శాశ్వతంగా ఎందుకు శాసనసభ నిర్మించలేకపోయావు? ఎందుకు సెక్రటేరియట్ శాశ్వతంగా నిర్మించలేకపోయావు? పెద్ద పగలపాలు కలుగుతా ఉన్నావు. నేను మేధావిని, 40 సంవత్సరాలు నాకు అనుభవం ఉన్నది, నేను చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటానన్న వాడి, ఎందుకు మీరు నిర్మించలేకపోయారు? అన్ని తాత్కాలికలు ఎందుకు నిర్మించారు చెప్పండి, దీనికి సమాధానం. దానికి సమాధానం చెప్పరు. ఇవాళ తిరిగారు, మంచిదే. ఒక విఫల ప్రయత్నం చేశారు, మీరు తిరిగితే ఏమైంది? మొత్తం బయటికి రావాలనుకున్నా, రాష్ట్రవ్యాపకంగా చర్చ జరగాలి. ఇవాళ ఎందుకు జరిగింది అమరావతిలో ఇంత ఘోరమైనటువంటి విషయాలు? ఇవన్నీ కూడా బయటకు రావాల్సినటువంటి సమయం ఇవాళ వచ్చింది, దానికి అవకాశం మీరే కల్పించారు. చాలా సంతోషం, మనందరికీ చాలా సంతోషం మీరు తిరగటం. అయితే ఏమిటి మీరు తిరిగి సాధించింది? అమరావతిని నిర్మించండి. ఏమి మాదిరి అమరావతి ఎలా నిర్మించాలో నీకే తెలుసా? అమరావతిని ఏ విధంగా నిర్మించాలో, ఏ విధంగా చేయాలో చాలా స్పష్టమైనటువంటి అవగాహన మాకున్నది, మా నిపుణుల కమిటీ పరిశీలిస్తున్నది. నువ్వు చేసినటువంటి అన్యాయాల అక్రమాలు బయటకు తీసేటటువంటి ప్రయత్నం జరుగుతా ఉన్నది. అమరావతిలో ఎన్ని ఘోరాలు చూశారండి మీరు? చెప్తున్నాడు, ఒక్క డిస్ప్యూట్ కూడా లేదంట అమరావతిలో. ఏముంది ఆ మధ్యన నాకు బాగా తెలుసు, చెరుకు తోటలు, అరటి తోటలు తగలబెట్టారు. తగలబెట్టినప్పుడు మీ మంత్రివర్గ సభ్యులందరూ ఆ రోజున బయటకు వచ్చి ఏమన్నారు మర్చిపోయారా? కడప నుంచి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి తాబేదారులు వచ్చారు, ఇవన్నీ తగలబెట్టారున్నారు. ఏం చేశారు ఆ కేసుని అడుగుతా ఉన్నా. ఆ కేసులో ముద్దాన్ని పట్టుకున్నారా? మా సురేష్ని ఎంపీని తీసుకెళ్లి నిర్బంధించి ఆయన నిరాశ చేశారు అప్పుడు. ఆ రోజున మర్చిపోయారు అప్పుడే మీరు? ఎన్ని కేసులు పెట్టారు రైతుల మీద మీరు? అనేకమైన కేసులు పెట్టి బెదిరించి లాఠీలతో కొట్టి అన్ని గందరగోళాలు చేసి మీరు పూలింగ్ పూలింగ్ అని పేరుతో పూలింగ్ పెట్టకపోతే, పూలింగ్ ఇవ్వకపోతే మీ మీద కేసులు పెడతామని పోలీసులు పంపించారు, అధికారులు పంపించారు, బెదిరించారు. కొంతమంది కోర్టులకు కూడా వెళ్ళారు మీరేమని. మీరు పూలింగ్ పేరుతో బెదిరించి అనేక అక్రమాలు, అన్యాయాలు చేసి మీరు పూలింగ్ విధానాల్లోకి జనాన్నందరినీ తీసుకురావడం కోసం ప్రయత్నం చేశారు. గత్యంతరం లేక భయపడి మీకు ఫలాలు ఇచ్చారు తప్ప గౌరవం ఎవరైనా ఇచ్చారండి? ఎస్సీస్ అసైన్మెంట్ భూములు ఉంటే అవి మీ వారచేత కొనిపించి వాళ్ళకు స్థలాలు కేటాయించినటువంటి వైనం నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నిన్నేదో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, లాఠీ చూపించారు, పెద్ద లాఠీ చూపించి
ఇలాంటి మాట విసిరారు. దీనికి గౌతమ్ గారు సమాధానం చెప్పాలి, ఐజీ గారు సమాధానం చెప్పాలి, డీజీపీ సమాధానం చెప్పాలి. లాయర్కి ఎక్కిటేసారు మీ మీద, చెప్పు కొడేసారు విన్నాం, రాయి కొడపేసారు విన్నాం, మరి చెప్పు దొరకలేదా మీకు? చెప్పు చూపించి ఇది బాటా కంపెనీ, బాటా కంపెనీ వారు సమాధానం చెప్పాలి. ఈ రాయి రాయి పలానోడివి, ఈ రాయి వారు సమాధానం చెప్పాలి. ఏమిటిది నాకు అర్థం కాలేదు. నీ మీద ఎంత చెడు అభిప్రాయం ఉన్నదో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. రాజధాని మేము నిర్మించాము, అద్భుతంగా చేశామని చెప్పినటువంటి రాజధాని మరి తుక్కు తుక్కుగా మిమ్మల్ని ఓడించారు. ఇంకా మీ జ్ఞానోదయం కాలేదా చంద్రబాబు నాయుడు గారు? రాజధాని పక్కనే ఉన్నటువంటి మంగళగిరిలో మీ అబ్బాయి, మీ ఆశాజ్యోతి, మీ రాజకీయ భవిష్యత్తు తుక్కుతుక్కుగా ఓడించారే. అంత గౌరవం ఉంది మీ మీద, అంత ప్రేమ ఉంది మీ మీద. మీరు హెరాస్ చేశారు, మీ అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి రైతుల్ని, రియల్ ఎస్టేట్ పీపుల్ని, అందరినీ హెరాస్ చేశారు. కాబట్టి మీరు వస్తున్నప్పుడు వాళ్ళు నిరసన చెప్పే కార్యక్రమం, దానిలో ఎవరో తొంటరి వాళ్ళు రాళ్ళు వేసి ఉండొచ్చు, చెప్పులు వేసి ఉండొచ్చు, ఒకటో రెండో జరిగాయి. అది మేము రైతు అవ్వాల, నూటికి నూరు పాయింట్ తప్పు వారి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదే ఉన్నది. అయ్యే ఈ నిరసనలు ఇప్పుడు చెప్పారు మహానుభావ చంద్రసారు, మీరు ప్రధానమంత్రి వస్తుంటే మీ పార్టీ పిలిపించి నిరసన చెప్పారే, నల్ల జెండాలు తీసుకు వెళ్ళి అయ్యారే ప్రధానమంత్రి వస్తుంటే. మళ్ళా వెళ్ళి ప్రధానమంత్రికి ఏమో ఇవాళ ప్రధానమంత్రి గారి మీద ప్రేమాభిమానాలు పెరిగిపోయాయి. అక్కడ 35 నదుల మట్టి నీరు తీసుకొచ్చారట, 13,000 పంచాయతీల మట్టి తీసుకొచ్చారట, అవన్నీ పోశారు. అరే ఎంత ఇది, ఎంత విచిత్రమైనది, ఎంత విచిత్రమైనది. 40 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం, కాంగ్రెస్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని. మా మామ ఎన్టీ రామారావు మీద కూడా పోటీ చేస్తానని ప్రజల పాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా తెలుగుదేశంలో ప్రవేశించి కర్షక పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, రెవెన్యూ మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, ఎన్టీ రామారావుని దించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని 40 సంవత్సరాల నుంచి నేను పరిశీలిస్తూనే ఉన్నా. అరే మట్టి దగ్గర, నీటి దగ్గర, మోడీ గారు రాయి వేసిన దగ్గర సాష్టాంగ నమస్కారం పడ్డారు. మీరు ఇప్పుడైనా పడ్డారా? ఇది ఎంత విచిత్రమైనది, ఎంత విచిత్రమైనది. సాష్టాంగ నమస్కారం పెట్టారు. ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. మీరు నువ్వు చేసినటువంటి పాపాలన్నీ పరిష్కారం అవ్వాలని పెట్టావా, లేక మోడీ గారి మీద ప్రేమ ఉండి పెట్టావా, లేక అమరావతి మీద దోచుకున్నది దోచుకున్నాను సంపాదించుకున్నామని ప్రేమతో పెట్టావా? ఎందుకు పెట్టావా నాకు అర్థం కాలేదు. సాష్టాంగ నమస్కారం పడ్డావు. ఎప్పుడు వల్ల ఇంతవరకు వంగి దండం పెట్టింది లేదు. మొన్న పార్లమెంట్ లో చూసాం, పార్లమెంట్కి వెళ్ళినప్పుడు అలా వంగి ఫోన్ ఇచ్చాడు. మొత్తానికి ఎవరో మంచి డైరెక్టరే మీకు దొరికినట్టున్నాడు, బాగా డైరెక్ట్ చేస్తున్నాడు ఫోటోల కోసమును సీన్ల కోసమును అద్భుతంగా వంగారు పార్లమెంట్ దగ్గర. ఇవాళ సాష్టాంగ నమస్కారం పెట్టారు. నువ్వు వంగినా సాష్టాంగ నమస్కారం పెట్టినా ఎన్ని చేసినా ప్రజలు నిన్ను నమ్మరు, దాకా నమ్మరు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఈ కాడికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడం తప్ప రెండో మార్గమే లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏమిటి ఎన్ని గేదెలు వేస్తున్నాయి, దూరం వేస్తున్నాయి, పందులు వేస్తున్నాయి, ఏమిటి నా రాజధానం అయిపోయింది? ఎవరయ్యా ఈ ఆవులు మేయటానికి, దున్నలు మేయటానికి, దూడలు మేయటానికి ఎవరు కారణం? నువ్వు 34,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి త్యాగం చేసి తీసుకున్నాడు. త్యాగం చేసి తీసుకోలే, నువ్వు తుపాకులు పెడితేను, లాఠీలు పెడితేను, భయపడి ఇచ్చారు. వారికి అసలు ప్లాట్లు ఇచ్చావా? పేపర్ మీద ప్లాట్లు ఇచ్చావు తప్ప మామూలు మీద ఎప్పుడన్నా పేపర్ ప్లాట్లు చూసుకునేటువంటి భాగ్యమే లేదే వారికి. ఎంత మోసం చేశావు నువ్వు? సింగపూర్, మలేషియా, చైనా, హాంకాంగ్, అరే అలాంటి రాజధాని నిర్మిస్తాయని ప్రగల్భాలు పలికావే. సింగపూర్ లేదు, చైనా లేదు, హాంకాంగ్ లేదు,
ఏ దేశం ఉన్నా వెళ్ళు, ఆ దేశం వెళ్ళి రాగానే ఆ దేశాన్ని చూసి వచ్చి ఆ దేశం లాగా చేస్తానని ప్రగల్భాలు పెరిగేవారు. మన రాజధానిలో ఏం నిర్మించాను, అన్ని తాత్కాలికమైనవి నిర్మించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళావు. ఎంత బాధంటే 5 సంవత్సరాల్లో నువ్వు ఖర్చు పెట్టింది ఎంతగా చంద్రబాబు నాయుడు గారు అంటే 5,800 కోట్ల రూపాయలు. దీని ఎంత దుబారా తెలుసా మీకు? చాలా చిత్రమైనటువంటిది. ఒక కిలోమీటర్ సీడ్ యాక్సెస్ రోడ్ లో కిలోమీటర్ నిర్మించడానికి రోడ్డు 42 కోట్ల రూపాయల. ఎక్కడన్నా ఉందండి ఇది? ప్రపంచంలో ఎక్కడే ఉన్నాడు? 42 కోట్ల రూపాయలు. జాతీయ రహదారులు నిర్మిస్తే 15 కోట్లు అవుతాయి. వాళ్ళని నువ్వు బాగా పగటబందీగా చేసావనుకో, ఒక 20 కోట్లు అవుతాయి. 42 కోట్ల రూపాయలు కిలోమీటర్ నువ్వు ఖర్చు పెట్టావంటే ఎవరి సొమ్మ అది? నాకు అర్థం కాలేదు. దూబరా ఖర్చు చేయటం, ఆ కాంట్రాక్ట్ నుంచి 10 కోట్లు కాజేయటం. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు చేశావు. అసలు నువ్వు బిల్డింగ్ కట్టడానికి ఎంత ఇస్తారండి స్క్వేర్ ఫీట్ కి? మనం మా కట్టుకుంటే 15,000 2,000 రూపాయలతో స్క్వేర్ ఫీట్ అవుతుంది. పోనీ చాలా పగటబందీగా నీ టెక్నాలజీతో కట్టామనుకుందాం, 6,000 నుంచి 11,000 రూపాయలు ఇచ్చారే, ఏంటి అన్నీ దూబరా దూబరా దూబరా? అదే సొమ్మంతా అదే సాయం చెబుతారే, ఆ పాలుగా నువ్వు ఖర్చు పెట్టేశావు. ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు, నక్కలు పాలు చేస్తున్నావు, కుక్కల పాలు చేస్తున్నావు. దీన్ని అరికట్టడమే మా ధ్యేయమని మనం చేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పష్టమైనటువంటి పరిపాలన, స్వచ్ఛమైన పరిపాలన, అవినీతి రహితమైన పరిపాలన అందించాలనే క్రమంతో మేము పనిచేస్తుంటే ఇవాడు ఓ గౌగే కలబడుతున్నావు, గుండెలు బాదుకుంటున్నావు. అమ్మ అమరావతి అమ్మ అమరావతి. మా వాళ్ళు కూడా నన్ను అడిగారు, చంద్రబాబు నాయుడు నేను సూటిగా అడుగుతావన్నా, సమాధానం చెప్పు, నీకు ధైర్యం ఉంటే, నువ్వు చాలా ఎక్స్పీరియన్స్ అంటున్నారు కదా, చెప్పు సమాధానం. అమరావతి మీద నీకు అంత ప్రేమ ఉంటే, అమరావతి నిర్మాణం మీద నీకు అంత ఆకాంక్ష ఉంటే ఎందుకు ఇల్లు కట్టుకోలేదు? ఎవరు అడ్డింపు ఎందుకుంటున్నావు? అది అక్రమమైనటువంటి ఇంట్లో ఎందుకుంటున్నావు? ఇల్లు కట్టుకోలేకపోతున్నావా? అసలు నీకు ప్రేమ ఉందా అమరావతి మీద? కట్టేసి డబ్బులు కాజేసుకుని పోదామని అనేటువంటి పద్ధతి తప్ప ఎందుకు సొంత ఇంటి నిర్మాణాన్ని ఇక్కడ చేపట్టలేదు? నువ్వు నీ కుమారుడు ఎందుకు ఇక్కడ నివసించడం లేదని అడుగుతా ఉన్నా. ఓటు అయితే ఇక్కడ కావాలి, ఇల్లేమో హైదరాబాద్లో కావాలి, ఇక్కడ మాత్రం ఇల్లు కట్టుకోవు. ఆ లింగమలింగ రమేష్ కట్టిన ఇల్లు గెస్ట్ హౌస్ అది కూడా అక్రమంగా కరగట్టుకు దిగువ భాగంలో నది ఒడ్డిన కట్టినటువంటి ఒక అక్రమ నిర్మాణంలో ఉండి అమరావతి గురించి ప్రశ్నించేటటువంటి నైతిక హక్కు నారా చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇల్లు కట్టుకో, సొంత ఇంట్లో ఉండు, అప్పుడు అమరావతి గురించి మాట్లాడు తప్ప అమరావతి గురించి మాట్లాడేటటువంటి నైతికమైన హక్కు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి లేదుగాక లేదు. ఇల్లే కట్టుకోలేని వాడి ఇంకా అమరావతి ఉందా? నాకు అర్థం కాలేదు. ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నామంటే ఏమిటి నీ మనస్తత్వం ఏమిటని అడుగుతా ఉన్నా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు కట్టుకునేటటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే ఒక దుర్బుద్ధితో నువ్వు ఉన్నావనే విషయాన్ని ప్రజలకు అర్థమవుతా ఉన్నది. అదే అంటే అంటున్నాడు భోజనాలు పెట్టంట కిరా రైలు తీసుకొచ్చి రాళ్ళు ఇచ్చాడంట. నాకు అర్థం కదా, ఒక చెప్పు ఒక రాయి వేయడానికి కిరాయిలు కావాలా? ఎవడో కడుపు మండి వేశాడు. నువ్వు దుర్మార్గమైన పరిపాలన, రాజధానిలో నువ్వు ఎంతో మందిని హరాస్ చేశావు. అప్పుడు నాకు బాగా గుర్తు, రాజధానిలో అరికి తోట తగలడినప్పుడు, ఆ చెరుకు తోట తగలడినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే అప్పుడు హెచ్డి రామకృష్ణ గారు అర్బన్ రూరల్ ఎస్పీగా ఉన్నాడు, ఇంకొక ఆయనేమో సురేష్ కుమార్ రమేష్ కుమార్ ఆయన అర్బన్ ఎస్పీగా ఉన్న ఇద్దరిని వితిన్ 6 మంత్స్లో మార్చేశారు. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్ట్రిక్ట్ గా చేస్తున్నారు. చేస్తే ఈ తగలేసిన వాళ్ళు కూడా తెలుగుదేశం కార్యకర్తలేని బయటపడుతుందని భయంతో వదిలేశారు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు అమరావతిలో నువ్వు చేశావు కాబట్టి ఎవడో కడుపు మంది వాడు రాయేశాడు, చెప్పేశాడు, ఒక కర్రీసి గారు, ఆ కర్రేమో ఐజీ గారు కర్ర, డీజీపీ గారు కర్ర, ఆయన సమాధానం చెప్పారనేటువంటి పద్ధతుల్లో మతి తక్కువగా మాట్లాడుతున్నారు. సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు గమనించవలసింది ఏమిటంటే ఏదో గందరగోళం చేసి అలజడి చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదలాలనుకుంటే మాత్రం అది జరగదు. ఆకాశం మీద ఉమ్ము వేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు మీ ముఖం మీదే పడుతుంది గుర్తు.
పెట్టుకోండి. ఒక స్పష్టమైన పరిపాలన, స్వచ్ఛమైన పరిపాలన, దుబారా లేని పరిపాలన, అవినీతి లేని పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించడానికి చిత్తశుద్ధితో కంకణం కట్టుకుని ముందుకు వెళుతున్నప్పుడు జరిగేటటువంటి కొన్ని ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని అధిగమిస్తాము తప్ప నీ భర్త ముప్పులకు భయపడేటటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. నువ్వు ఎన్ని పర్యటనలు చేసినా ఏమీ ఉపయోగం లేదు. ముందు నీ బుద్ధి మార్చుకొని స్పష్టంగా స్వచ్ఛంగా ఉండేటటువంటి పరిపాలన చేయవలసినటువంటి బాధ్యత నీకున్నదని ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకా తొందరపడితే ఎలాగా ఉంది. ముందుంది ముసళ్ళ పండుగ. అదే చంద్రబాబు నాయుడు గారి మీద ఆ మధ్యన ఏదో 15 సంవత్సరాల క్రితం ఒక కేసు వేస్తే డిస్ప్రపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ కింద స్టే తెచ్చుకుని మొన్న స్టే తొడిగిపోతే విచారణ జరుగుతుంది కదా. తొందరపడితే ఎలాగా? ఒకటి వాస్తవం లేదు, దొరికేదాకా ఆయన దొరే, దొరికిన తర్వాత దొంగ అవుతాడు. జరిగినవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు జరిగినటువంటి పరిపాలనా విధానాల్లో ఏమి ఉన్నాయో అవన్నీ బయటకు వస్తాయి. తొందరపడే ఉపయోగం లేదు. నిన్న జరిగిన దాడి గురించి సీఎం మాట్లాడాలని దేవుని ఇమ్మంటాడా? అట్లాగే నిన్న జరిగిన దాడి ఏంది? ఏం జరిగింది దాడి? దాడి ఏం జరిగినట్లేదే. ఏదో ఒక చెప్పు ఎగి అలా పడింది. చంద్రబాబు నాయుడు గారు ఏదో లాఠీ దొరికింది, దానికేమో డీజీపీ సమాధానం చెప్పాలని చెప్పాడు. పద్యానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడవలసిన అవసరమే లేదు. ఉమా మాట్లాడుతున్నారుగా, ఉమా గారికి తప్పనిసరిగా మన నాన్నగారు సమాధానం చెప్తారు. చంద్రబాబు నాయుడు గారికి మేమే సమాధానం చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడవలసిన అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు తన వర్క్లో తాను ఉన్నారు, ఈ రాష్ట్ర పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. ఈ పిచ్చి పిచ్చి వాదులు గారందరికీ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం లేనే లేదు. ఉమాగారి డిమాండ్ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలనే ఆ డిమాండ్ మానుకుని చంద్రబాబును సరిచేసే విధానం ఏదో ఆలోచించుకుని చెప్తూ ఉన్నా. ఇంకా చంద్రబాబు ఏంటండి? అవునవును, అంతకుముందు ఒక ఆయన పంపించాడు కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేయడానికి. ఇంకా కేంద్రం రిపోర్ట్ చేసుకున్నది ఎవరు కదన్నారు? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి రాజధాని నిర్మాణం మీద జరుగుతున్నటువంటి ఆలస్యం గురించి మోడీ గారికి సాష్టాంగ నమస్కారం అని చెప్పమనండి. మేము సమాధానం చెప్పుకుంటాం. జరుగుతున్నటువంటి విషయాల మీద మాకు స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది. రాజధాని మీద మాకు స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది. రాజధాని గురించి భయపడే వారు ఎవరైనా ఉంటే వారు మన చంద్రబాబు నాయుడు గారి బిరామీలు తప్ప, అన్యాయంగా అక్రమంగా పొలాలు కొనుక్కున్న వారు తప్ప రైతులు బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఇది మాత్రం చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము చెప్తున్నాం, ప్రభుత్వం నుంచి కూడా మేము చెప్తున్నాం. తొందరలోనే అన్ని రాజకీయ పార్టీని సమావేశపరుస్తానని చంద్రబాబు నాయుడు గారు అన్నారా? పెట్టమండి, ఎవరు కలిసి వస్తారో చూద్దాం. ఆయన నమ్మి కుక్క తోక పట్టుకొని ఎవరు గోదావరి ఇద్దుతారో తోచుకోమండి, మాకేం అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, ఒక దుష్ట సాంప్రదాయాలతో పరిపాలన చేశారు, అన్యాయంగా పరిపాలన చేశారు, అక్రమంగా పరిపాలన చేశారు, దౌర్భాగ్యంగా పరిపాలన చేశారు అని నేను చెప్పడం కాదు, రిజల్ట్సే చాలా స్పష్టంగా చెబుతున్నాయి. దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మాట నమ్మి కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదే వాళ్ళు ఎవరు ఉంటే వెళ్ళవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. మేము మాత్రం మరొక్కసారి చెబుతున్నాం, స్పష్టమైన స్వచ్ఛమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించడానికి ముందుకు వెళుతున్నారు. వేరే కూడా ఇలాంటి పర్యటనలకు లేకపోతే ఇలాంటి దీక్షలకు భయపడే ప్రశ్నే లేదు. మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం, చిత్తశుద్ధే మా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇంకా బై, థ్యాంక్ యూ.